హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చంద్రబాబులని. ఈ మధ్య చాలామందికి ఎంఐ కాయిన్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఆ ప్రాబ్లం కోసం ప్రీవియస్లీ ఒక వీడియో చేశాను, అయినా సరే ఆ ప్రాబ్లం పోవట్లేదు. కొందరికి 90% పీపుల్కి పోతుంది, కానీ కొందరికి పోవట్లేదు. వాళ్ళకి సాల్వ్ చవ్వాలంటే ప్రాబ్లం ఎంఐ సాఫ్ట్వేర్ వాడే సాల్వ్ చేయాలి, కానీ వాడు ఎప్పుడు సాల్వ్ చేస్తాడో మనకు తెలియదు. కానీ ఈ మధ్య కాలంలో గెటప్స్ ఒక రూల్ పెట్టిందండి, కంటిన్యూస్గా 30 డేస్ కానీ గ్యాప్ ఉంటే మీ కాయిన్స్ అన్నీ జీరో అయిపోతాయి. దాని నుండి మనం ఎలా బయటపడాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా యాక్టివిటీ లాంచర్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలండి. మనకి ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ యాక్టివిటీ లాంచర్ అని కొట్టగానే ఒక యాప్ వస్తుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత లోడ్ అవుతుంది మొత్తం అంతా. లోడ్ అయిన తర్వాత మీకు అక్కడ మొత్తం ఆప్షన్స్ అన్నీ కనబడతాయి. ఎందుకంటే యాప్స్ అన్నీ కనబడ్డాయి కదా. ఇందులోని సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మేనేజ్ యాప్స్ అని వస్తుంది, కిందకి స్క్రోల్ చేయండి. ఫస్ట్ది మేనేజ్ యాప్స్ అని ఉంటుంది, ఫస్ట్ మేనేజ్ యాప్స్ దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు యాప్స్ వస్తాయి, మన దగ్గర ఏ యాప్స్ ఉన్నాయో అన్నీ వస్తాయి. అందులోని గెట్ యాప్స్ని సెలెక్ట్ చేయండి. అతను కలిసి కిందన బాటంలో 3 బటన్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేస్తే అన్ఇన్స్టాల్ అప్డేట్స్ అని వస్తుందండి. అన్ఇన్స్టాల్ అప్డేట్స్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఏట్ అవుతుందంటే మీ సెల్లో ఉన్న వెర్షన్ గెటప్స్ వెర్షన్ పోయి పాత వెర్షన్ ఓపెన్ అవుతుందన్నమాట. ఇదిగోండి, ఇది చూపిస్తున్నాను కదా, నాది 13.0.4 ఉండేది, ఇప్పుడు 12.4.3కి వచ్చిందనమాట. అలాగే మీది కూడా డిపెండింగ్గా మన ఎవరి మొబైల్ అనమాట, కొందరికి 10.0.2 కూడా వస్తుంటుంది. పాత వెర్షన్ ఇప్పుడు ఓపెన్ అయింది కదా. ఇప్పుడు మీ ఇంటర్నెట్ ఆపాలి, ఇంటర్నెట్ ఆపేసి గెట్ యాప్స్ అప్లికేషన్ ఓపెన్ చేయాలండి. ట్రయాగర్ మీద క్లిక్ చేయండి. ఓకే, గాట్ ఇట్. ఇప్పుడు ఇంటర్నెట్ ఆన్ చేయండి. ఆన్ చేసి ట్రై చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ స్కిప్ కొట్టేయండి. వస్తాయి కదా, స్కిప్ కొట్టిన తర్వాత మీకు టాప్లోని రైట్ కార్నర్లోని కాయిన్ ఉన్నది కదా, దాని మీద నెంబర్ ఆఫ్ టైమ్స్ క్లిక్ చేయండి. ఒకసారి అయితే అయిపోదు, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇస్తే మీకు పాత వెర్షన్ ఓపెన్ అవుతుందన్నమాట. అప్పుడు చెక్ ఇన్ అవ్వండి. సో ఇది టెంపరీ సొల్యూషన్, ఎందుకంటే మనకి కాయిన్స్ పోకుండా ఇది మీకు మిమ్మల్ని రక్షిస్తుంది. ఇది ఓన్లీ కాయిన్స్ చెక్ ఇన్ ఒకటే అవుతుంది, మిగతావేవి అవ్వటం లేదు. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఏమైనా కొత్త టెక్నిక్స్ ఉంటే మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేస్తానండి. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.